friends, welcome back to our channel, Big Shadies and Vlogs. And we 11 different as the vlogs chase as any rose life in the vlogs card the videos could time under the main nose in the gonna pillar and just going to one exam so soon exam honey could have got like a butler than matter so euros at the chala days and together it plan is a vlog chair the money see yellow and day then vlog just a fun name other than matter video these two days on the person in the taraga euros at it. Late and Kadani vlog start chestunnanu okay na first ayithe papa ni kalepali ippudu 5:30 ayindi telusa 5:30 ayindi upma chestunnanu nenu upma toni dal cham kada aa rabu upma andi ikkada kaadu ante idli upma rabu ankochu adi kaadu so mem akka nunchi teeskuna friends ippudu lepesi nenu kitchen lo kellanu appudu manlo vachi padukoni poyindi 5:30 ki em nilustarani night andike twaraga padukoni pedutunnanu ఇలా వద్దంటే కూడా పెడుతుంది చి నవ్వుతున్నా చూడు మన ఫ్రెండ్స్ అందరు లేవు నాన్న టైం అవుతుంది లేవు 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 లేవా త్వరగానే ఆగండి థైరాయిడ్ టాబ్లెట్ కంపల్సరీ అండి తెలవారు లేకగానే వేస్తాను ఏది గుర్తుందని ఎక్కువని ఇది గుర్తుంటుంది నాకు 75 MCs ఏంటండి ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాం మనం రీసెంట్గా వెళ్తే హాస్పిటల్కి ఇంకా ఇదే యూజ్ చేయాలి ఇదే డోస్ మనం కంటిన్యూ చేయాలండి అని చెప్పారు ఒక తర్వాత వాళ్ళ డాడీ వచ్చారా వాళ్ళ డాడీ తను చూసుకుంటూ నేను కిచెన్ దగ్గర పనిచేసుకోండి ఏంటి గుడ్ మార్నింగ్ ఎన్ని రోజుల తర్వాత వ్లాగ్ కదా ఇక్కడ వాడైతే కదులుతున్నాడు లెగల లేవద్దు అనేసి నాకైతే అసలు టైం దొరకట్లేదు ఏం చేస్తాం తప్పదుగా వీళ్ళని రెడీ చేసి డాడీ డాడీ అంటారు ఏంటో ఎప్పుడు డాడీ అవ్వాలి మమ్మీ అనే బాదం అవైతే కంపల్సరీ ఇస్తాను మేము రెడీ చేసాం అనుకోండి ఇంద్ర టైం బస్ అయిపోతుంది మాకు అందువల్ల తరతరగా ఇప్పుడైతే నేను రెడీ చేసిన తర్వాత ఇంక తిని పెట్టాలి గంట తింటది తెలుసా బస్ అలా వెళ్తుంటే కూడా బస్ వాళ్ళు డైలీ మాకు ఫోన్ చేస్తారండి ఏంటి ఫ్రూట్ ని ఏమంటారు చెప్పు ఏది ఒకసారి మంచి చూపించు మా మమ్మీ పెడతది కదా నీకు ఎక్కువ ఇష్టమా తక్కువ ఎక్కువ ఇష్టం సో ఇది ఫైల్ ఫస్ట్ తీసేసుకోండి తర్వాత తెలికి ఏం చేసేదాన్నో ముక్కలు 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 కట్ చేసి తొక్కలాగేదాన్ని ఇప్పుడు అలా ఏం కాదు తెలుసా మధ్యకి ఇట్లా నీకు వచ్చేసుకుంటే ఓకే ఇదిగోండి జస్ట్ ఇదిగోండి ఇలా ఉందా తన బ్రేక్ టైం కి నేను పాపకి వచ్చేసి నెయ్యిలో కాల్చేసి పెడుతున్నాను ఈ రోజు తనకు ఇలా ఇష్టం కూడా అండ్ ఇందులో చీజ్ వేసినా సాస్ వేసినా కూడా ఇష్టం ఉండదు అనమాట సింపుల్ గిలగే ఇష్టము అండ్ ఫ్రూట్స్ కూడా పెడుతున్నాను లైట్ గా పెడుతున్నాను ఎందుకంటే మార్నింగ్ తిని పెట్టేసి పంపిస్తా కాబట్టి లైట్ గా పెడుతున్నాను బాయ్ టైం ఇప్పుడు వచ్చేసి 6:30 అయిందండి 5:30 ఇలా ఇస్తే కానీ ఇవన్నీ పనులు అవ్వట్లేదు బాయ్ అండి వెళ్ళిపో అసలు మొత్తం వర్షం వస్తుంది తెల్లవారింటికి కదా అక్కడ చూడండి అసలు ఎంత వర్షం పడిపోతుంది ఏంటి అక్కడ ఇదిగోండి వీళ్ళకి కిందకి వెళ్తున్నారు విక్కి వాళ్ళ డాడీ ఇదిగోండి కిందకి వెళ్ళిపో కిందనే ఉందనేసి అక్కడ నుంచి అంటున్నారు లేక 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 దొంగ ఓకే అండి ఇదిగోండి ఇప్పుడు లియాన్ స్టేషన్ వాళ్ళ డాడీ మొత్తం ఫ్రెష్ అప్ చేస్తారు వాళ్ళకి రెడీ చేస్తారు అంతా నాతో అస్సలు వినడం అనమాట లియాన్స్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్తాను ఫ్రెండ్స్ కి అక్క వెళ్ళిపోయింది తెలుసా ఫుల్ వర్షం పడుతుంది బస్ అట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది మీ ఒక్కరికే కాదు మీరు ఒక్కడే పిల్లలు రెడీ చేసి పిల్లలు స్కూల్ పంపిస్తున్నారు అని అన్నంత అందరికీ ఉంటుంది బట్ నా బ్లాగ్ చాలా డేస్ అయింది కదా అనేసి నేను షోట్ చేస్తాను అంటే ఓకే ఇక్కడ వీడు రెడీ చేసిన తర్వాత ఇప్పుడు వెళ్ళిపోతారు మళ్ళీ వీడు వచ్చేసి చెప్పాను కదా వీడు టైం తెలుసు 1 వస్తాడు అంటే 12:40 విక్కి వచ్చి 2 వస్తుంది అండి ఇప్పుడు వెళ్ళిందా మళ్ళీ తర్వాత ఏముంటది బట్టలు ఎత్తుకోవడం నీళ్ళు తుడుచుకోవడం ఇంకా వంట చేసుకోవడం అంతే నేను తినేసరికి 9:30 అట్లా అవుతుంది వీళ్ళు నుంచి ఎక్సర్సైజ్ ఏం చేయడం లేదు అయిపోతుంది టైం అంతా ఓకే అండి బాయ్ ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక అండ్ మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిన తర్వాత నేను మొత్తం క్లీన్ చేసుకుంటాను ఒకసారి హౌస్ మొత్తం అండి ఇల్లంతా కూడా బెడ్రూమ్ అన్నీ కూడా సెట్ చేసుకుంటాను సో చాలా ఉంటుంది వీడియో అయితే మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చిన్న వీడియో క్లిప్ అయితే మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు గ్రహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్న గురువు గారికి సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ద్వారానే స్వయంగా చెప్పబడను విశ్వనంద గురూజీ 8698698444 ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి నాకు ఎలాంటి సమస్యలు ఉన్నా గురువు గారికి కాల్ చేసిన మరి నా సమస్యని
అండ్ నా ఒక్కదానికి కాదు, ప్రతి ఒక్కరు కూడా చేస్తారండి పని. సో మళ్ళీ కామెంట్ చేయకండి. చాలా రోజులు అయింది కదా నేను మార్నింగ్ నుంచి ఏం చేస్తాను అనేది నా డే వ్లాగ్ అనేది మొత్తం మీతో షేర్ చేస్తున్నాను అండి. మొత్తం బయట లోపల మొత్తం కూడా నేను మంచిగా తుడిచేసుకుంటాను, నీట్గా పెట్టుకుంటాను. పిల్లలు ఉంటే మాత్రం గజిబిజిగా ఉంటుంది అనమాట. అండ్ పాలపేటలు చూపిస్తున్నాను కదా, మాకు ముందు రోజు ఇచ్చారనమాట, అవన్నీ కూడా తీసి అక్కడ పెట్టేస్తాను. సో మొత్తం టేబుల్ కూడా క్లీన్గా చేసిన తర్వాత కిచెన్ దగ్గర డస్ట్ చాలా ఉంటుంది, ఇంకా మార్నింగ్ అక్కడే ఇంకా మట్టేస్తాం తొడుక్కుతూ ఉంటాం కాబట్టి చాలా ఉంటుంది అనమాట పిల్లలతో అందరితో. సో అక్కడ కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట. అండ్ నేను గురుగారి నెంబర్ కూడా ఇచ్చాను కదండి మీ అందరికీ, సో బాగా పరిశారు చెప్తారు కాబట్టి ఆ నెంబర్ ఇస్తున్నాను. సో ఇప్పుడు కూడా చెప్తున్నాను, నెంబర్ ఇచ్చాను చూడండి స్క్రీన్ మీద, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఓకే, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీకు మంచి పరిష్కారాలు చెప్తారు, ట్రస్ట్ చేసి మాత్రం మీరు కాల్ చేయొచ్చు ఈరోజు. అండ్ తర్వాత వచ్చేసి వర్క్ అంతా ఇంకా అవుతూనే ఉంటుందండి, నేను రన్ చేసేసాను ఎందుకంటే అది సెల్ఫీలో పెట్టుకుంటే వీడియో మనకి బాగా రాదు కదా అనేసి ట్రైబోర్డ్గా పెట్టేస్తున్నాను. తర్వాత బట్టలు అయితే నానబెట్టేస్తాను ఎందుకంటే ముందు అంటే పిల్లలు లేచినప్పుడు నేను నానబెట్టేస్తాను అనమాట, ఎందుకంటే ఒక గంట సేపన్నా బట్టలు నానితే మంచిగా మనకు మురికంతా వదిలేస్తాయి కదా. ఇంకా వేడి నీటిలో కాకుండా నార్మల్గా ఇట్లా డెటాల్లో కూడా నేను ఉతుకుతూ ఉంటాను అనమాట, స్మెల్ ఏది కూడా రాకుండా డెటాల్లో అండ్ కంఫర్ట్ కూడా వేసేస్తాను అప్పుడప్పుడు. అండ్ ఇలా హాయ్ అండి, ఇంకా నేను ఇప్పుడు పిల్లలందరూ వెళ్ళిపోయారు కాబట్టి ఎక్కడ పనులు అక్కడ త్వర త్వరగా చేసేస్తాను, ఎందుకంటే పనులు చేసుకుంటే ఫ్రీగా ఉంటుంది, మళ్ళీ పని పెట్టుకొని అలా కూర్చుంటే కనుక అసలు ఏమనిపించదు అనమాట. సో అందుకోసం పని చేస్తాను. అదంతా అయిపోయాక బట్టలన్నీ ఉతికేసిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యాకే తింటానండి. తింటాను నేను ఉప్మా, మా హస్బెండ్కి ఇష్టం ఉండదు బట్ నాకు ఈ రవ్వతో ఉప్మా చాలా, రవ్వ ఉప్మా. అండ్ మార్నింగ్ లేవగానే మీకు చెప్పాను కదా థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత చెంబుడు నీళ్ళు అండి, నిమ్మకాయ నీళ్ళు తాగిస్తాను అండి. మీకు చూపించలేదు ఈరోజు ఎందుకంటే చాలాసార్లు చూపించాను అనేసి చూపించలేదు. నెక్స్ట్ ఇంకేముంటుంది వంట చేసుకుంటాను. ఆ వంట ఇంట్లో పని అంతా చేసేసరికి 10 అవుతుంది. నేను బ్రేక్ఫాస్ట్ చేసింది 9:30 లేదంటే 10 అయిపోతుందండి. ఇంకా అలా కూర్చొని ఒక్కదాన్ని ఇంకా చేస్తుంటాను. తర్వాత అలా టైం అయిపోతుంది, వాళ్ళు ఇంకా నా పని అయ్యేసరికి పిల్లలు కూడా వచ్చేస్తారు. తర్వాత బట్టలు అయితే ఏవైతే ఉతికాను కదా అవన్నీ కూడా నేను మంచిగా మొత్తం ఏమంటే నీళ్ళు కారిన తర్వాత ఎండేసేసుకుంటాను. ఫైనల్గా నేను మొత్తం నీట్గా అండి ఇలా పెట్టుకుంటాను అనమాట. నాకు గజిబిజిగా అక్కడిక్కడ ఇక్కడ ఒకటి పడేసి ఉంటే మాత్రం నచ్చదనమాట. అండ్ పిల్లలు ఉంటే మాత్రం ఇంకా తప్పదు, పిల్లలనైనా నీట్గా పెట్టుకుంటాను, పిల్లలు ఉంటే మాత్రం గజిబిజిగా ఎప్పుడు అట్లనే. ఇంకా కిచెన్ కూడా ఇంకా చెయ్యాలి, సో చూపిస్తున్నాను జస్ట్ అంతని. అండ్ తర్వాత ఇగోండి హాల్ అనమాట, అది హాల్ కూడా నీట్గా పెట్టేసుకున్నాను. అండ్ బెడ్రూమ్ అనమాట, అండ్ రీసెంట్గా తీసుకున్న బెడ్షీట్ చాలా బాగుంది కదా. సో ఇలా అనమాట పూజ అయితే మా హస్బెండ్ చేస్తారు ఎందుకంటే 10 మనం పూజ చెయ్యం కదా. ఇదిగోండి ఇప్పుడు నేను ఇది కర్రీ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ టైం అంటే నేను పింక్ కలర్ క్యాబేజ్ని చూస్తున్నాను, ఫొటోస్ ఎక్కడో చూశాను బట్ నేను రియల్గా అయితే ఇప్పుడే చూడడం అనమాట. ఇది కట్ చేస్తాను ఎలా ఉంటుందా అనేసి. సో నేను శనగపప్పు నానబెట్టేసాను, దానికోసము నానబెట్టి స్వీట్తో కర్రీ చేస్తాను. నేనైతే ఫస్ట్ టైమే చూడడం అండి ఈ క్యాబేజ్ని అయితే. మీరు కూడా నాలాగా చూస్తే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. నాకు మాత్రం చాలా బాగా అనిపించింది ఎందుకంటే కలర్ బాగుంది. అండ్ ఇవి మనం కడిగిన తర్వాత కలర్ కూడా ఏంటంటే ఆ వైలెట్ కలర్లో వచ్చిందనమాట. ఆ కర్రీ కూడా నేను నార్మల్ క్యాబేజ్ ఉంటుంది కదా అట్లనే చేశాను, ఫ్రై చేసేసి ఇంకా శనగపప్పు నానబెట్టేసి అలానే సేమ్ చూసారా సింపుల్గా చేసేసాను. ఒక హాఫ్ అన్ అవర్లో ఇంకా కర్రీ కూడా అయిపోయింది, పక్కన రైస్ కూడా పెట్టేశాను, రైస్ కూడా అయిపోతుంది. ఒక అర్ధ గంటలో నా వంట కూడా అయిపోతుంది అండి. చారు పెట్టేస్తాను లేదంటే పప్పు ఒక్కొక్కసారి పెడతాను. ఈరోజు అయితే నేను పెసరపప్పు చేశాను, పక్కన రైస్ అనమాట, అండ్ వైట్ రైస్తోని. అండ్ ఇది మనం ఫ్రై చేసుకుని రైస్ చాలా బాగుంటుంది అనమాట. మరి చూసారా వాడ చూడండి ఎంత వైలెట్గా వచ్చింది కదా. ఎక్కడి నుంచి వచ్చావు? డాడీ తీసుకుని వచ్చాడా? ఇదిగోండి వాడు డాడీ వచ్చాడు. ఏంటి బ్యాగ్ నీదా లేకపోతే ఇదే? ఇదిగోండి మంచి కర్రీ చేశాను కదా మా హస్బెండ్ చూపిస్తానండి. ఏంటి ఒకసారి చెప్పండి. ఎప్పుడు తిన్ను ఎప్పుడు చూడలేదు. కాదు మార్చలేదు. ఏంటి మీకు చూపించాను కదా అది ఏం కర్రీ అని. ఏం కర్రీ చెప్పు. ఎలాగుంది? టేస్ట్ బాగుంది కలర్ అయితే తెలుగుంది. బాగుందా కలర్? సేమ్ కలర్ కదా. పోన్లే నాకు నారాయణ మెచ్చలే. ఏంటి ఎలా ఉంది? ఇదిగోండి ఫైనల్గా కారం వేసేసాను. కారం వేసిన తర్వాత ఇలా వచ్చింది అనమాట. అండ్ కర్రీ టేస్ట్ అయితే మా వారే చూశారు, నేను చూసి చెప్పాను. పప్పు పెట్టేసాను, పెసరపప్పు ఉంటుంది కదా పెసరపప్పు. ఇలా తనకు నల్లి లేకపోతే అసలు అవ్వదు. నల్లి పక్కన వచ్చేసి నేను ఏంటంటే పన్నీర్ కోసం అండి పాలు మరగబెడుతున్నాను. 1.5 లీటర్ పెట్టాను అంటే ఒక ప్యాకెట్ సగము పన్నీర్ చేయాలి, వెనిగర్తో కొంచెం మిరప. ఇదిగోండి ఫ్రెండ్స్ ఏమైందంటే
వీడు ఇవి చూపిస్తేనే వచ్చిండు, వీడికి ఇష్టమే కంపల్సరీ ఉంటే తినేస్తారు పటాపట. ఇప్పుడు రైస్ ఎప్పుడు నుంచి చూపించాలి కదా ఇలా మేము. ఏంటి బావు అది అక్కడికిరా మీకు దాచండి అంటే అన్నం దగ్గరకు వచ్చేసరికి ఇది అవుతున్నా. నెయ్యి వేసేదా? నెయ్యి పప్పు తెలుసు. ఏ కలిసి ట్యూషన్కి వెళ్తారండి. ఇప్పుడు లంచ్ పెట్టేసి వీడికి ఆ సేఫ్ పడుకు పెట్టేస్తాను, ఎందుకంటే అప్పటికి మళ్ళీ అక్కడ బోర్ పెట్టేస్తారు కదా. ఇదన్నమాట నా డే బ్లాగ్ అండ్ కిడ్స్ తోని ఇలా అన్నమాట. ఓకే అండి, ఇష్టం మీ నాటకాలు అనేసి మాత్రం చెప్పగానే మొత్తం రెండు కూడా ఆఫ్ చేస్తాను గ్యాస్ అండ్ మొత్తం ఇట్లా ఉందంటే ఇది మొత్తం లంచ్ అయ్యాక మొత్తం క్లీన్ చేస్తాను ఒకసారి, అప్పుడు నీట్ గా ఉంటది అనమాట. ఓకేనా? సో చూస్తూ ఉంటా ఫీల్ అవుతారో చూద్దామండి. నేను ఫస్ట్ టైం చూడడము ఈ క్యాబేజ్ ని, అందుకోసమే ఒకసారి తిను. ఫస్ట్ టైం చూసిన చాలా చూసావా? అక్కడ తిన్నావా? చూసేదా? ఫస్ట్ టైం తిను. ఎలా ఉంది? బాగుంది. బాగుంది అని చెప్పాలి లేకపోతే లేదు. నాట్ బ్యాడ్. పర్లేదా? అది కానీ ఇది మాడిపోయిన కూరలాగే ఉంది కదా. నిజంగా మాడిపోయిన కూరలాగే ఉంది. ఇట్లా వచ్చింది. నువ్వు ట్యూషన్కి వెళ్తావా పడుకుంటావా? వద్దు నాన్న, ట్యూషన్కి వెళ్దాం. నాడు తెల్లవారు నుంచి నేను పని చేసి అలసిపోయి ఎలా ఉంటానో తెలుసు. మీరందరూ చూసి మీరే చూసి అర్థమవుతుంది నేను ఎంత పని చేశాను, ఏమేమి చేశాను అనేది. మా డ్యూటీకి వెళ్ళొచ్చు మాట్లాడటం కాదు, ఇంట్లో నుండి చూడాలా. ఇంట్లో వాళ్ళు ఏంటంటే లేడీస్ చేసే పనులు ఎవరికి కనిపించవు, కానీ అది అందరికి తెలిసిందే. బట్ ఏంటంటే వాళ్ళ కష్టం మనకి పెద్ద తెలియదు, కానీ మనం అలాగా కష్టపడి వస్తాం. అలాగే మేము ఖాళీ కూక రావట్లేదు. మేము ఒక జాబ్కి వెళ్ళి డ్యూటీకి వెళ్ళి వస్తాం, మాకు ఉంటాయి స్ట్రెస్ పరిశ్రమలు అన్ని. ఇదిగోండి, ఎవరైనా ఎంతో కష్టపడతారు కదా వైఫ్ని ఎవరైనా ఏమనకండి. ఓకేనా? ఎందుకంటే ఆ పని చేసేది. సెకండ్ వన్ అండి, నేను ఎంత కష్టపడి ఉంటారు కదా. సపోజ్ మనం బాగలేదని మనకు చాలా ఫీల్ అవుతుంది, బాగలేకపోయినా బాగుందని మనకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎక్కువ ఇది కాకుండా మనం తినేస్తాము. బాయ్. నా డే వ్లాగ్ చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నేను పన్నీర్ చేశాను కదా, పన్నీర్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి పన్నీర్ కర్రీ కూడా చేశాను అనమాట. పాలైతే నిన్న మరగబెట్టేసి పెట్టాను కదా, అది ఆ పాలతోనే పన్నీర్ కూడా చేశాను. అండ్ పాప చూపిస్తుంది అనమాట, మమ్మీ పాపకి చాలా ఇష్టం పన్నీర్. ఇది అనమాట మన వ్లాగ్ వచ్చేసి. అండ్ ఆ రోజు ఈవినింగ్ మేమైతే బీచ్కి వెళ్ళేసి కాసేపు అలా ఉండేసి వచ్చామన్నమాట. అండ్ పిల్లలకి కూడా వచ్చేసారి. ఇదనమాట అండి మన వ్లాగ్. అండ్ నేను గురూజీ గురించి ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను కదా, ట్రస్టెడ్ అండి. ఒకసారి నెంబర్కి కాల్ చేయండి, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా బాగా పరిష్కారాలు చెప్తారనమాట. అండ్ నమ్మకంతో కాల్ చేయండి, మీకు ప్రతి ఒక్కరు కూడా బాగా జరుగుతుంది. చాలామందికి అయితే బాగా జరిగిందండి. నాకు పర్సనల్గా నాకు మెసేజ్ చేస్తున్నాను. అండ్ మెయిల్స్లో కూడా చాలా బాగా జరిగింది అక్క అనేసి పెడుతున్నాను.